హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో మురుకుల రెసిపీ చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు ఇక్కడైతే నేను ఒక ప్లేట్లో మూడు కప్పుల బియ్య పిండిని తీసుకుంటున్నాను బియ్యపిండి అయితే మెత్తగా ఉండాలి దీన్నే ముందే బియ్యం కడిగి ఆరపూసి ఇవంతా లేకోకుండా నార్మల్ షాప్లో దొరికే పియ్య పిండిని కూడా యూస్ చేయొచ్చు అనమాట ఒక కప్పు శనగ పిండిని తీసుకున్నాను ఒక టేబుల్ స్పూను వాము రుచికి సరిపడ్డ కారము రుచికి సరిపడ్డంత ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి తర్వాత అందులోకి కాచిన ఒక గంట నూనెను వేస్తున్నాను ఇక్కడ వేసి అది హీట్గా ఉంటుంది కదండి అందుకని ఒకసారి గంటతో కలిపేసి తర్వాత చేయితో బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకొని చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా తయారయ్యింది ఇలా తయారు చేసుకోవాలి ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని దాని మీద ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసేసి మురుకుల పావు తీసుకొని దానిలోకి మనకు నచ్చిన షేప్ అయితే వేసి పిండిని ఇలా రౌండ్గా చేసుకొని దాంట్లో పెట్టేసుకొని మనము మురుకులు ఒత్తుకోవడమే పెద్ద ప్రాసెస్ ఏమీ కాదండి ఈజీగానే మనము మినపప్పు యూస్ చేయట్లేదు సో ఇంట్లో ఉండే బియ్య పిండి శనగపిండి యూస్ చేసి మనకు నచ్చినప్పుడు టగటగా చేసుకోవడమే సో మనము పిల్లలకి ఇంట్లోనే మంచిగా హెల్తీగా స్నాక్స్ చేసినట్లు మనకి అనిపిస్తుంది అలాగే పిల్లలు కూడా హెల్తీ ఫుడ్డే తింటారు ఆయిల్ కూడా మనము పర్ఫెక్ట్గా మనకి పిల్లలకి సరిపోయే ఆయిలే యూస్ చేసి ఇస్తే వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి కదా సో వీడియోలో చూపించినట్లు పావును తిప్పుతూ అలాగే మన హ్యాండ్ను కూడా తిప్పుతూ చేస్తే ఇలా షేప్ చక్కగా వస్తుందన్నమాట మురుకులు ఒక్కొక్కటి నెమ్మదిగా తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఇంత పిండిని మురుకులుగా తయారు చేయడానికి నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది సో అయితే ఆయిల్ ఎక్కువసేపు మరిగించి దాంట్లోనే రకరకాలుగా వంటలు చేసి ఇస్తారు సో అది హెల్త్ పరంగా మంచిది కాదు కాబట్టి మనము ఇంట్లో ఇలా స్నాక్స్ చేసి ఇస్తే పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది కదా అండ్ ఆయిల్ కూడా మనం ఎక్కువసార్లు డీప్ ఫ్రైకి యూజ్ చేయము కదా ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ దాన్ని వేరేగా తిరువాతలకు మాత్రమే యూజ్ చేస్తాము అదే తాలింపు అంటారు కదా సో ఇక్కడైతే టూ సైడ్స్ బాగా కాల్చుకుంటే టేస్టీ అండ్ హెల్తీ మురుకులు రెడీ ఇలా అంత పిండిని ఇలా మురుకులుగా చేసుకుంటే దాదాపు నలభై దాకా మురుకులు తయారయ్యాయండి లాస్ట్లో మిగిలిన పిండిని అయితే ఇలా పూరిలాగా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇదండి టేస్టీ టేస్టీ మురుకులు రెసిపీ మీకోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ